BTS News Managing Director Mohammed Taufik. ఎలాంటి వాళ్ళ మీద రాగలదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఎవరికి మా ఇంటి వాళ్ళు చెప్పకుండా తీసుకెళ్ళి ఏదో శాశ్వత చెట్టు కింద పండబెట్టారు సార్. మా ఇంటి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీసులు మేము ధర్నా చేస్తే మా డెడ్బాడి మాకు ఇయ్యం రప్ప మీ కాలు ముక్తం అంటే కూడా మా డెడ్బాడిని మా అన్న శవాన్ని మాకు అప్ప చెప్పడానికి కూడా సిద్ధంగా లేదు సార్. మమ్మల్నే గెంటేస్తున్నారు సార్, దొబ్బు కొడుతూ అంటున్నారు. కానీ ఇలాంటి దాల్చండము, మరి దాల్చండము సార్. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కఠినంగా శిక్ష తీసుకోవాలి సార్. మా డెడ్బాడిని మా అన్నను ఇంత దౌర్జన్యం సార్. నేను మరి చెప్తున్నా సార్, నేను సాక్షి మీడియా సంగతున్నా, మా అన్నది ఈ క్షణంలోనే మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నా సార్, దయచేసి మా అన్న యొక్క శవాన్ని మాకు సూచన బాక్యమకి ఉండడు ప్లీజ్, దయచేసి సార్. దానికి దగ్గర పారితోషిక ఆహారం మా అన్న మా అమ్మ ఉన్నది సార్. ఆయన మీద ఆధారపడి చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద రాగలదని చెప్పేసి కొండవై గవర్నమెంట్ హాస్పిటల్ చెట్టు కింద ఆడేసారు అనదలాగా. వాళ్ళ దగ్గర చీమలు కుక్కలు ఆడుతున్నాయి శవాలకి. ఎవరు తిట్టుకుంటే దౌర్జన్యాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం సార్. మీరు కూడా మీ ఎత్తుతో సహకారానికి మాకు సాయం చేయాలి సార్, న్యాయంగా చేయండి. మేము అన్యాయం అడుగుతలేదు సార్. వారి పైన వారి పైన కుటుంబాలు అన్నిటికీ కూడా ఆదుకున్నట్టుగా మేము సాయం కోరుతున్నాం సార్. ఈరోజు డెడ్ బాడీని మాయం చేసిర అప్పుడే ఎవరు తీస్తారు సార్? డెడ్ బాడీని ఎందుకు తీసిర నుంచి స్పాట్ నుంచి ఇలాంటి కానీ చెప్పేసుకోపోయినంట. వాడు రావాలి, సమస్య పరిష్కారం కావాలి. వాడు ఇన్సూరెన్స్ కట్టలేడు, పిఎఫ్ఎల్ కట్టలేదు, ఒక దరఖాస్తు అంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న ఎల్ఎన్టీ ప్లస్ వన్ కాంట్రాక్ట్ మీద ఒక దరఖాస్తు. బాడీని ఎట్లయితే లేపుతారు వాళ్ళకి ఏమవుతుంది? దానికి ఒక రెండు దరఖాస్తు, అదొకటి మళ్ళీ ప్రాణాలు పోయినాక బాడీ లేపడం ఎందుకు? ప్రాణాలు మొత్తం పోయినాక బాడీ ఎవరు లేపాడు సార్? వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇది అదే సార్, వాళ్ళతో మాట్లాడి ఆ రోజు దురదృష్టమైన పరిస్థితి ఉంది సార్. ఆ రోజు ఎవరైతే కంపెనీ ఓనర్ ఎల్ఎన్టీ వాళ్ళు కాంట్రాక్ట్ ఆయన ఆపరేషన్ తోటి హాస్పిటల్ ఉన్నారు సార్. ఆ కొడుకుతో మాట్లాడి సెట్ చేసి ఆ రోజు మరి ఇక ఈ గుర్తు చెత్త పంపకుండా వాళ్ళకు ఆ రోజు మనం ఎంతో కొంత టాస్క్ ఇప్పించిన ఇప్పించిన తర్వాత ఇప్పుడు సార్ అది అయిపోయింది సార్. ఇప్పుడు మళ్ళీ అన్ఫార్చునేట్ విషయం అయిపోయింది సార్. సార్ చనిపోవడం వల్ల సార్ సార్ మేము క్రైమ్ మీటింగ్లో ఉంటాం సార్. మీకు ఎస్పీ గారు కూడా మాట్లాడుతున్నారు ఆ టైంలో కూడా నేను మాట్లాడి మేము కూడా అక్కడే ఉన్నాం సార్. ఆ తర్వాత కొంతసేపటి మేము కూడా బయలుదేరం చేసుకున్నాం. నువ్వు సార్ బాడీస్ షిఫ్ట్ అయినాయి సార్? బాడీస్ ఏ పైసలు షిఫ్ట్ చేసినారు, పారామెటర్స్ ఏమైనా అది వెరిఫై చేస్తాం సార్. తప్పు కదా వాడు అదైతే మొదటి తప్పు అదే అంటున్నారు. అందుకే పోలీసులకు మాకు కావాల్సిన బాడీ జాగల మీద సార్ మాట్లాడింది. మనం ఏమంటున్నాం సార్, మేము వచ్చినప్పటి వరకు చాలా ఇష్యూ అయితే ఉంది సార్. వీళ్ళందరూ ఇవ్వ బదులు అన్నారు, ఎవరు పైసలు తీసుకొని వచ్చిన ఉన్నారు, నీట్ తెచ్చుకోవచ్చుకుంటారు అన్నారు. ఇవన్నీ రకరకాల డిస్కషన్ అన్నీ సార్, ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసాం పోలీస్ ఉండడం కానీ అవన్నీ కామన్ సార్. ఎవరైనా ఇవన్నీ వస్తే అది నార్మల్ మ్యాచ్లో. ఇప్పుడు మనం ఏమంటున్నాం సార్, ఒకటేమో బొలెరో బండి యాక్సిడెంట్ చేసినాం, బండికి బండి నెంబర్ ఉంది, ఎవరికి ఉంది బండి మనం ఏం చేసినాం, కస్టడీ ఉంటుంది చేస్తాము. బండిని ఖచ్చితంగా వాళ్ళ కాంపెన్సేషన్ వచ్చే విధంగా మనకు ఫుల్ ఫేవర్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఎల్ఎన్టీ మీద కానీ లేకపోతే వాళ్ళ కాంట్రాక్ట్ మీద కానీ ఎటువంటి కంప్లైంట్ ఇచ్చినా సరే మనం లీగల్గా కేస్ చేద్దాం సార్. ప్లస్ కోర్టులో కాంపెన్సేషన్ కోసం మనం ఫైల్ చేయించి ఎల్ఎన్టీ వన్ మాట్లాడాలండి సార్. హలో, ఇప్పుడు ఎల్ఎన్టీ వన్ తోటి మనం అందరికీ రెస్పాన్సిబిలిటీ వాడు ఏం ఇక్కడ ఇంత ముందుగా సార్ మీరు ఇచ్చారు
డెడ్ బాడీస్ కావాలంటే పోలీస్ వ్యవస్థ వచ్చి బిడ్డ ఇళ్ళంటికి సపోర్ట్ చేస్తుంది తప్ప మాకు రోడ్ల మీదకి వెళ్ళి ఇళ్ళ కొడుతున్నారు. ఇళ్ళంటికి సపోర్ట్ చేస్తుంది, మాకేం సపోర్ట్ చేస్తలేదు పోలీస్ వ్యవస్థ. చనిపోయిన వచ్చి కనీసం చూడడానికి ఇప్పుడు ఏంది ఏం కావాలి మీరు? డెడ్ బాడీస్ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే ఇలాంటి ఎలాంటి సమస్య ఏదైతే చంపిన బాధ న్యాయం చేసుకోవాలి. ఎందుకంటే పోలీసు వారు కూడా వచ్చి ప్రజలను దుబ్బడము కొట్టడం కూడా జరుగుతుంది కాబట్టి పోలీసులు కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఒక బాధ చనిపోయిందంటే వాళ్ళ కుటుంబం ఎంత నష్టపోతుంది, వాళ్ళ పిల్లలకి ఎట్లా బతకాలి. అందుకే బాధితుడికి కంపల్సరీగా 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను కూడా మేము కోరుతున్నాం. ఇప్పటివరకు కంపెనీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఓన్లీ మీడియా ఓన్లీ పోలీసు వచ్చి మాకు దుబ్బడం జరుగుతుంది. కానీ బాధితుడికి న్యాయం చేసినాక మేము లేవమీ నుంచి పోలీసులు ఏమంటున్నారు, పోలీసులు అంటే దేశమంటూ దుబ్బేస్తారు మాకు. కానీ మాకు ఏదైతే జరిగిందో న్యాయం కూడా చేయాలి వాళ్ళకు, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఓకే.
ముందు జాగ్రత్త కూడా అక్కడ ఏం సేఫ్టీ పెట్టలేదు వాళ్ళు. కాంటాక్ట్ ఎవరన్నారా మీకు? భయపెట్టి అందులో చేయడం పోలీసు వాళ్ళు వస్తారు కానీ పోలీసు వాళ్ళు న్యాయం చేసిన పోలీసు వాళ్ళు దుబ్బడము గుంజేయడము. ఎందుకంటే ఒక రోడ్డు మీద చనిపోయినంటే ముస్తం వచ్చింది పోలీసు వాళ్ళే. పోలీసు కూడా తీసుకోవడం చాలా దారుణం కాబట్టి ఏదంటే పోలీసు వాళ్ళ మీద కానీ ఇక్కడ వాళ్ళని చర్య తీసుకోవాలి. నాదురు కంపల్సరీ గా బాధ అయ్యాను. ఏంటా బాబు మన